స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. హలో బ్రో. యా హాయ్. చూస్తున్నారా బిగ్ బాస్ సీజన్ 4? చూస్తుంటాను. ఎలా ఉంది? పర్లేదు. అంటే గత లాస్ట్ సీజన్ వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కొంతమంది కంటెస్టెంట్లు కొంచెం గట్టిగా ఫైట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అంటే నాగార్జున గారు చెప్పారు కదా, వరల్డ్స్ అంటే ఇండియాలో టాపెస్ట్ డిఆర్పీ రేటింగ్లు వచ్చినాయి మన సీజన్ 4కి అని. అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్లా అనిపిస్తుంది. బట్ 10 కోట్లు 8 కోట్లు అనేది మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఈసారి అంత లేనప్పుడు 10 కోట్లు అనేది కొంచెం ఎందుకు ఫేక్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే నాగార్జున గారు చెప్పారో అప్పుడైతే గ్రాఫ్ బాగానే ఉండే అనిపిస్తుంది బిగ్ బాస్. ఇప్పుడు అవును, ఇప్పుడు కొంచెం డల్ అయింది. అవును. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్లో? అభిజిత్. ఎందుకని అంటే బాగా ఆడతాడు, కొంచెం నెగిటివిటీ తక్కువ, పాజిటివ్గా ఉంటాడు. సో కొంచెం తనకి వాల్యూ ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వాల్యూ ఇస్తాడు. సో పర్ఫెక్ట్గా ఉంటాడు. బిగ్ బాస్లో ఏంటంటే మనకి ఈ టాస్క్లు ఆడేవాళ్ళు విన్నర్ అవుతారు, లేకపోతే ఎక్కువగా అరిచేవాళ్ళు, గోల్ పెట్టేవాళ్ళు విన్నర్ అవుతారు, కానీ అట్లా అనుకోవడం తప్పు. యాక్చువల్లీ బిగ్ బాస్లో విన్ అవ్వాలి అని చెప్పంటే ఈ కాంపిటీషన్లో ఈ టాస్కులు ఇవన్నీ అంత ఇంపార్టెంటో వ్యక్తిత్వం కూడా అంత ఇంపార్టెంట్. సో మనిషి ఆ వ్యక్తిత్వానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎవరైనా సరే ఒక మనిషిని ఇష్టపడిందంటే ఆ వ్యక్తిత్వం నచ్చితేనే ఇష్టపడతారు. సో ఆ వ్యక్తి పరంగా, ఆ వ్యక్తిత్వ పరంగా నాకు బిగ్ బాస్ అది అభిజిత్ బాగా అనిపిస్తాడు. సో అందుకే అభిజిత్ ఇష్టం. అంటే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటారు, అంతేనా బిగ్ బాస్? అంతే. సో ఇప్పుడు కొంచెం అంటే ఈ కొన్ని వారాల నుంచి కొంచెం అభిజిత్ సైలెంట్గా ఉన్నా సరే నెగిటివిటీ అనేది లేదు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ తగ్గలేదు. అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు అభిజిత్ని సోహెల్ బీట్ చేశారు కదా. బీట్ చేయడం ఏముండదు, వీళ్ళందరూ కూడా టాప్ 4, టాప్ 3, టాప్ 2 కోసం ఫైట్ చేసుకోవటమే, కానీ అక్కడ ఆల్రెడీ టాప్ 1 అనేది ఫిక్స్ అయిపోయింది అభిజిత్ అని. ఆల్రెడీ ఫిక్స్ అయింది అంటారా, స్క్రిప్టెడ్ అంటారా? అంటే స్క్రిప్టెడ్ కాదు అది. సో తన ఆట తీరును మీద డిపెండ్ చేస్తూ అట్లా ఆ రకంగా ఫిక్స్ అయింది, కానీ జనాలు జెన్యున్గా బిలీవ్ చేయడం వల్ల ఫిక్స్ అయింది. కానీ వాళ్ళు వాంటెడ్లీ పెడితే, అంటే మేము గత లాస్ట్ సీజన్లో కూడా చూసాం కదా, అప్పటి వరకు ఫస్ట్ లాస్ట్ ఏమో శ్రీముఖి అనుకున్నారు, అంతకుముందేమో వేరే వాళ్ళు తనిషి ఎవరో గెలుస్తారు అనుకున్నారు. బట్ జనాలు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళే గెలుస్తారని చెప్పేసి అని చెప్పి లాస్ట్ సీజన్లో చూసాం. సో ఈసారి కూడా అలాగే జరుగుతుందని చెప్పని ఖచ్చితంగా అనుకుంటాం. అంటే చాలామంది అభిజిత్ అభిజిత్ అంటుంటే కొన్ని కామెంట్లు వస్తున్నాయి, ఏంటంటే మీరు పేడ్ ఆర్టిస్ట్కి కొంతమందికి పే చేసి అభిజిత్ అని అనిపిస్తున్నారా అని. అది తప్పు అని, మేము లాస్ట్ సీజన్లో ఎవరైతే సపోర్ట్ చేసామో వాళ్ళు గెలవడం ద్వారా ఇది నిజంగా జెన్యున్ అని చెప్పని మేము ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే అట్లా అనుకున్నట్లయితే లాస్ట్ సీజన్లో శ్రీముఖి గెలవాలి, అంతకంటే ముందు సీజన్లో తనీషో ఎవరో ఒకళ్ళు గెలవాల్సింది. ఎందుకంటే కొంచెం ఈ టీవీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, సినీ పరిశ్రమకు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియాలి. అలా లేదంటే అలా ఉండాలి. అంతకుముందు శివబాలాజీ గెలిచేవాడు కాదు, ఇంకా ఎవరో గెలవాల్సి ఉండేది. సో ఇట్లా పేయిడ్ అని చెప్పేసి అనుకుంటూ పోతే, ఎందుకంటే నచ్చకపోతే ఎన్ని మాటలు అనొచ్చు, కానీ బట్ ఒక వ్యక్తి దానికి సంబంధించి మాత్రం అది ఫేక్ అని చెప్పని అనుకుంటాను. కాకపోతే మనం ఏదైతే ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళే గెలుస్తారనేది నా ఒపీనియన్. ఇన్ని రోజుల నుంచి చాలామంది ముగ్గురు వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, చాలామంది ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ముగ్గురు వెళ్ళిపోయారు, కుమార్ సాయి కానీ, దీక్షిత్ కానీ, స్వాతి దీక్షిత్, అలాగే మొన్న అవినాష్. అవినాష్ ఎలిమినేట్ అవ్వడం వర్తేనా? అది నాకు అది కొంచెం, అంటే అవినాష్ ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం నాకు కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గానే అనిపించింది. అవ్వకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ తనకన్నా కొంచెం అంటే ఎంటర్టైన్ చేయలేని వాళ్ళు, బాగా ఆడలేని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అతను ఎలిమినేట్ అయ్యాడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అయితే ఎలిమినేట్ అవ్వడానికి కూడా వాళ్ళు కొంచెం రీజన్స్ ఉన్నాయని అని కూడా అనిపించింది. ఎందుకంటే కొంచెం నాకు ఈ బిగ్ బాస్ ఇంపార్టెంట్ అన్ని వదులుకొని వచ్చానని చెప్పని ఊరికే ఏడవటం, ఇప్పుడన్నా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిన వెంటనే ఏదో మొత్తం గుండెలు బాధేసుకొని మొత్తం బల్లలు గుద్దేసుకోవటం, అంత ఎమోషనల్ అయిపోవటం, అంత తనంతటా తనే చేసుకున్నాడని ఇంకొక రకంగా అనిపించింది. సో అది ఆ రకంగా కొంచెం ఇంకా తప్పదు ఎలిమినేట్ అయ్యాడు, ఆ రకంగా ఎలిమినేట్ అయ్యాడని చెప్పి అనుకున్నాం. ఇంతకుముందుకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో అంటే అవినాష్ కాకుండా, అరే వీళ్ళు అనవసరంగా ఎలిమినేట్ అయ్యారులే, వీరు కాకూడదు, ఎలా అయ్యారు అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు ఎవరైనా విషయంలో? దేవి గారు ఎలిమినేట్ అయినప్పుడు అలాగే అనుకున్నాను. సో అవినాష్ ఎలిమినేట్ అయిన అంటే ఇంకా ఏం లేదు, అందరికీ ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే మోనాలు ఎలిమినేట్ అయితే బాగుండదు అనుకునే వాళ్ళు, కానీ మోనాలు సేవ్ అవ్వడం అనేది కొంచెం ఉంది. కాకపోతే ఈ మధ్య కొంచెం గ్రాఫ్ పెంచుకుంది, కొంచెం టాస్క్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ ఓవర్ ఎమోషనల్ కూడా కొంచెం కరెక్ట్ కాదు అది. లాస్ట్ అండ్ ఫైనల్ అఖిల్ గురించి చెప్పండి, అంటే అఖిల్ బిహేవియర్ ఎలా ఉంటుంది? అఖిల్ అండ్ పెద్దగా అబ్జర్వ్ చేయడం అనమాట అఖిల్ని, అంటే ఎందుకంటే అఖిల్ది
కాన్స్టెంట్గా ఉండడు, తనకి సపోర్ట్, తనకి నచ్చిన వాళ్ళతో తనకు నచ్చినట్టు ఉంటాడు, నచ్చిన వాళ్ళతో మాత్రం నచ్చినట్టు ఉంటాడు. కాకపోతే కొన్నిసార్లు మంచిగా అనిపిస్తాడు, కొన్నిసార్లు మంచిగా అనిపించడు. తను తనకు తనకి మోనాల్కి మధ్య కనెక్షన్ పెట్టాలని చెప్పి బిగ్ బాస్లో ట్రై చేసినా సరే అది వర్కౌట్ కాలేదు అని చెప్పేసి ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏదో ఆ సిచ్యువేషనల్గా అటాచ్మెంట్ ఉంది కానీ బట్ అది హార్ట్ఫుల్గా లేదు అనేది విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. ఓటింగ్ విషయానికి వస్తే అభిజిత్ని సోహెల్ క్రాస్ చేస్తున్నాడు దీనిపై జనాలు చేస్తున్నాడు అని చెప్పాను. అంటే జనాలు ఏమో కానీ యాజ్ ఏ నేను కూడా ఒక వన్ ఆఫ్ ద పర్సన్గా నేను కూడా అది బిలీవ్ చేయను. నేను అభిజిత్ అని అంటాను. ఐడిల్ విన్నర్ అభిజిత్, రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటా? రన్నర్ విషయానికి వస్తే ఖచ్చితంగా అఖిల్ ఆర్ సోహెల్ అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో, క్యా కర్ రే ఇదర్? ఖాలీ బైఠే. ఖాలీ యాద్ ఇదర్? నహీ నహీ ఆజ్ యా. ఠీక్ హై, అభి బిగ్ బాస్ దేఖ్తే ఆప్? హా దేఖ్తా హూం, హా దేఖ్తా హూం. कैसा लग रहा है आपको? अच्छा है. अभी ये लास्ट वीक है ना, विनर कौन बनेगा आप सोच रहे? अभिजीत. अभिजीत कई को ऐसा? अब लाइक करता हूँ ज़्यादा देखता हूँ. ज़्यादा जो ना कोई भी पूछे तो अभिजीत अभिजीत बोल रहे, कई को ऐसा? अब वही होएगा विन, अब तो उसका ही है. अब तो उसका ही विन है ये बार सीजन फोर. ये सीजन फोर में. ठीक है भाई. हेलो ब्रो. हाँ भाई. चूस्ना बिग बॉस सीजन फोर? हाँ चूस्ना अना. డైలీ చూస్తావా? డైలీ లేదు, ఇట్లానే మామూలు టైంలో చూస్తా. ఎట్లా బిగ్ బాస్? చాలా మంచిగా ఉంది. ఏం నచ్చింది బిగ్ బాస్లో? నచ్చిందంటే ఎవరు గెలుస్తారో అదే చూసేది, టైంపాస్ మంచిగా అనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు మళ్ళీ అంత తెలియదు ఇప్పుడు. అంటే మీకు ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఎట్లా చెప్పాలండి, అర్థమవుతలేదు. సోహెలా, అభిజితా, లేకపోతే అఖిలా, ఎవరు? అభిజిత్. అభిజిత్ అందరు చెప్తున్నారని చెప్తున్నావా లేకపోతే? లేదు అట్లా అని కాదు, ఆయన కొంచెం మంచిగా ఆడతాడు గేమ్. హలో బ్రో. హాయ్ బ్రో, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ ఉంటామండి, జూబ్లీహిల్స్. ఏ రోజు వస్తారు ఎక్కడికి? వస్తాం, ప్రభాస్ తిరుగుతాం. బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫాలో అవుతున్నారా? అవును అవుతున్నాను. బాగా నచ్చిందా గేమ్ మీకు? నచ్చింది. అయితే లాస్ట్కి వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకో వీక్ అయితే విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. సో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? సోహెల్. ఎందుకలా? ఆయన చాలా మంచోడు కాబట్టి. అది టైటిల్ విన్నర్ సోహెల్ అవుతారని మీరు అనుకుంటారు? అవును అవునండి. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అంటే ప్రధాన ప్రిపరేషన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫాలో అవుతున్నారా? ఫాలో అంటే ఎప్పటికీ వాచ్ చేయం, ఎప్పుడో ఒకసారి అలా. ఓకే, అంటే ఇంకొక వన్ వీక్ అయితే బిగ్ బాస్ ఖతం అయిపోతుంది, అంటే టైటిల్ విన్నర్ అనౌన్స్ చేస్తారు, షో ఎండ్ అయిపోతుంది. సో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? ఎవరంటే చెప్పలేం బ్రో, అది ఫైనల్ వరకు. అంటే మెయిన్గా అభిజిత్కి సోహెల్కి నడుస్తుంది, అఖిల్ ఉన్నాడు కానీ అభిజిత్ సోహెల్ మెయిన్. సో మీరు మీ గెస్ ప్రకారం? అఖిల్ అనుకుంటుంది. అఖిల్? ఓకే, ఎందుకని? ఎందుకంటే కొంచెం ఆల్టిట్యూడ్ అది, అంటే ఎవరు ఎవరి ప్రియారిటీ వాళ్ళగా, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళగా. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, 0 కాస్ట్. మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.